ఇన్ వన్ వర్డ్ ఇన్ వన్ సెంటెన్స్ ఈ ఏడాదిన్నర పూర్తి చేసుకోబోతున్న జగన్మోహన్ రెడ్డి గారి పాలనకి మార్కులు ఇవ్వాలంటేనో దాని గురించి చెప్పాలంటేనో వీటన్నిటిని కలుపుకొని బోండా ఉమ్మగారు ఏం చెప్తారు అసలు అసలు ఇక దానికి ఇక ఒక ఒక నెంబర్ వన్ జీరో అంటే దానికి ఒక అంకె లేదు అది శూన్యంలో శూన్యానికి ఏముంటుంది దానికి రేటింగ్ ఏముంటుంది నెంబర్ వన్ జీరో ఎందుకంటే నేను అదే చెప్తా ఉన్నా మీరు ఎంతసేపు కక్షలు రాజకీయ వేధింపులుతోనే ఈ పరిపాలన పదహారు నెలలో పద్దెనిమిది నెలలో జరిగింది తప్పితే ప్రజలకి మేలు చేసే పని ఒక్కటి చెప్పండి ఏం చేశారు వీళ్ళు కొల్లు రవీందర్ని ఆ కేసులు ఇరికిచ్చారు అచ్చునాయుడిని ఈ తప్పుడు కేసులు ఇరికిచ్చారు ప్రభాకర్ రెడ్డిని జేసి ప్రభాకర్ రెడ్డిని ఆ తప్పుడు కేసులు ఇరికిచ్చారు అమరావతి పూర్తయితే ఎక్కడ చంద్రబాబు నాయుడు పేరు భవిష్యత్తులో వంద సంవత్సరాల తర్వాత కూడా పుస్తకాల్లో రాస్తారు ఐదో క్లాసు సెవెంత్ టెన్త్ క్లాస్ పుస్తకాల్లో అమరావతి ఎవరు కట్టెను ఎప్పుడు కట్టెను అంటే రెండు వేల పద్నాలుగులో రాష్ట్రం విభజించబడిన తర్వాత చంద్రబాబు నాయుడు అనే ఆనాటి ముఖ్యమంత్రి కట్టెను అని బుక్కుల్లో వస్తుంది ఇది హిస్టరీ చరిత్రకు వస్తుంది ఆ చరిత్రలో ఆ పేరు ఉండకూడదనే కక్షతో ఒక కులాన్ని ఒక పార్టీని కొడతం కోసం మొత్తం రాష్ట్రాన్ని నాశనం చేశాడు జగన్మోహన్ ఇది నేనేమి పొలిటికల్ ఎలిగేషన్ కాదు నేను చేసేది ఇవాళ పదమూడు జిల్లాల సెంటర్ పాయింట్గా ఉన్నటువంటి అమరావతిని అందరు ప్రజలే యాక్సెప్ట్ చేసినటువంటి అమరావతిని దెబ్బ కొట్టాడు దాంతో రాష్ట్రం మొత్తం పుడుకుంది ఉచిత ఇసుక పాలసీని ఇసుక మాఫియా చేశాడు వేల కోట్లు వాళ్ళ ఎమ్మెల్యేలు మంత్రులు మరి ఆయనకి దోచుకోవటం కోసం పాలసీ మార్చాడు అక్కడతో రాష్ట్రం నాశనం అయింది ఈ పద్దెనిమిది నెలల్లో చేసినటువంటి ఒక్క మంచి పని నీళ్ళు చెప్పమని చెప్పండి ఈ అసెంబ్లీ సాక్షిగానో లేదంటే మీడియా సాక్షిగానో గో మా మేము ఈ మంచి పని చేసాం ఈ మంచి పనుల మన ఈ రాష్ట్రంలో ఎంతమంది బాగుపడ్డారు ఇంతమందికి మేలు చేశాం అని చెప్పమని చెప్పండి ఏది లేదు ఎన్ని రకాలుగా నాశనం చేశారు ఏ విధంగా నాశనం చేస్తారో నేను వంద కారణాలు చెప్తా వంద రకాలుగా వంద ఇష్యూస్ ఉన్నాయి ఎందుకంటే పేదవాళ్ళకి గత ప్రభుత్వం చంద్రబాబు ప్రభుత్వం మేం గవర్నమెంట్లో ఉన్నప్పుడు జనం నుంచి మరణం దాకా పథకాలు ఇచ్చాం పుడితే ఏడు వేల రూపాయల ఖాతాలు వేసేవాళ్ళం అమ్మాయి స్త్రీ డెలివరీ చేస్తే చచ్చిపోతే రెండు లక్షలు బీమా ఇచ్చాం ఐదు లక్షలు బీమా ఇచ్చాం మధ్యలో నూట యాభై పథకాలు ఇచ్చాం మరి వాళ్ళు ఏమైనాయి బయట ఆకలేస్తే ఐదు రూపాయలు అన్నా క్యాంటీన్ పెట్టాం పెళ్ళి అంటే పెళ్లి ఇచ్చాం చదువుకుంటే డబ్బులు ఇచ్చాం విదేశాలు వెళ్తానంటే పది లక్షలు ఇచ్చాం కాపు కార్పొరేషను బ్రాహ్మణ కార్పొరేషను ఎస్సీ కార్పొరేషను మైనార్టీ బీసీ ఇన్ని రకాల కార్పొరేషన్లు పెట్టి ఆ సామాజిక వర్గాలనికి మేలు చేసాం మరి ఏమయ్యావు నువ్వు ఇవన్నీ నేను ఒకే ఛాలెంజ్ చేస్తా ఉన్నా ఈ ప్రభుత్వాన్ని చెప్పమని చెప్పండి సూట్గా చెప్పమని చెప్పండి స్ట్రైట్ క్వశ్చన్ ఈ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చినాక ఒక్క కార్పొరేషన్ ద్వారా ఒక్క సామాజిక వర్గానికి అది బీసీ ఎస్సీ మైనార్టీ కాపు బ్రాహ్మణ లేదా అదర్ కమ్యూనిటీ ఏ కార్పొరేషన్ అయినా సరే ఒక్క రూపాయి నిధులు ఇచ్చారా ఇవాళ ఇప్పుడు లైవ్ లో ఈ కెమెరాని తీసుకొని మీరు డైరెక్ట్ గా కాపు కార్పొరేషన్ ఇక్కడే ఉంది ఇల్లు చూడండి తలుపులేసి ఉంటాయి మూసేశారు బ్రాహ్మణ కార్పొరేషన్కి వెళ్ళండి అక్కడ నుంచి గొల్ల ఉంటది ఉంటుంది అది మూసేశారు ఎస్టీ కార్పొరేషన్ నిధులు లేవు బీసీ కార్పొరేషన్ లో లేదు మైనార్టీ కార్పొరేషన్ లో ముస్లిం మహిళలు పెళ్లి చేసుకుంటే దుల్హాన్ పథకం డబ్బులు ఇచ్చాం మా చేతుల మీద కొన్ని వేల మందికి ఇచ్చాం ఇవాళ వరకు ఒక చావుకు ఒక రూపాయి ఇవ్వలే ఈ ప్రభుత్వం ఒక పెళ్లికి ఒక రూపాయి ఎవల ఒక బిడ్డ పుడితే ఒక రూపాయి ఎవల ఒక ఒక పేదవాడికి ఐదు రూపాయలకి భోజనం పెట్టలా ఎన్నో రకాలుగా గత ప్రభుత్వం పాపులర్ స్కీమ్స్ పబ్లిక్ కోసం చేసినటువంటి స్కీమ్స్ అన్నింటిని కూడా రద్దు చేస్తాయి కొన్ని నిజాలు మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాము ఉమాగారు ఇప్పటి నుంచి మొత్తం మీరే చేశారు అనుకుందాం వాళ్ళు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఏమీ చేయలేదు మీరు చేసిన అభివృద్ధి మొత్తాన్ని నాశనం చేసుకుంటూ వచ్చారని అన్నమాట నిజమే అనుకుందాం కాసేపటికి దానికన్నా ముందు ఇటీవల జరిగినటువంటి ఎన్నికల్లో ఐ మీన్ ఏడాది ఏడాది క్రితం జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో మీరు నిజంగా అంత అభివృద్ధి చేస్తుంటే కేవలం ఇరవై మూడు సీట్లకి ఎందుకు పరిమితం అవుతారు అసలు టీడీపీ ఘోర పరాజయానికి వైసీపీ ప్రపంచనానికి మీరు పోస్ట్ మార్టం చేశారా చేసి ఉంటే కనుక రెండింటికి కారణాలు ఏమై ఉంటుందంటారు ఉమ్మగారు అంటే దీనికి ముందు ఒక చిన్న సామి చెప్పాలి నిజం గడప దాటే లోపే అబద్ధం ఊరు దాటుద్ది ఏదైతే తెలుగుదేశం పార్టీలో ఆ రోజు ఒకవైపు రాష్ట్ర అభివృద్ధిని ఒకవైపు రాష్ట్ర సంపదని పెంచేదానికి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కానీ పోలవరం ప్రాజెక్ట్స్ కానీ అనేకమైన ప్రాజెక్ట్స్ని సేమ్ టైం పేదవాళ్ళకి వెల్ఫేర్ స్కీమ్స్ కానీ అన్నిటిని కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ ఒక సొంత ఇంటిని సొంత కుటుంబాన్ని ఏ విధంగా చూసుకుంటామో ఆ విధంగా ఆ రోజు ప్రతి దాంట్లో జాగ్రత్తగా వహించి చేశాం మీరన్నారు మరి ఇన్ని చేస్తే ఎందుకు వచ్చింది వైసీపీ అన్నారు వీళ్ళు ఏం చెప్పారంటే ప్రజల్లోకి వెళ్ళి వాళ్ళకి సొంత మీడియా ఉంది సాక్షి మీడియా ఉంది ఎలక్ట్రానిక్ మీడియా సాక్షి పత్రిక ఉంది ఇంకా చాలా మందిని కన్సల్టెన్సీని పెట్టుకున్నారు దేనికి పెట్టుకున్నారా అంటే వీళ్ళ అబద్దాలని పబ్లిక్లో తీసుకెళ్ళటం కోసం వీళ్ళు రోజు ఏంటంటే ఈ ప్రభుత్వం చేస్తా ఉంది రాజశేఖర్ రెడ్డి రెండు ఇచ్చాడు పింఛను చంద్రబాబు నాయుడు రెండు వేలు చేశాడు వాస్తవమే మేము కాదంటలా కానీ జగన్ అన్ను వస్తే మూడు వేలు అవుతుంది పింఛను అలాగే చంద్రబాబు డ్వాక్రామహికి రెండు సార్లే రెండు లక్షలు ఇచ్చాడు రేపు వస్తే ఐదు లక్షలు ఇస్తానంటున్నాడు మళ్ళీ అధికారంలోకి వస్తే జగన్ అన్న వస్తే ఏడు లక్షలు ఇస్తాడు మీ ఖాతాల్లో ఇలా అధికారంలో రావటం ముఖ్యమంత్రి రావటం ఇమీడియట్ గా ఆ ఖాతాలో డబ్బులు వేసేయడమే మీరు ఇలా డబ్బులు తెచ్చేసుకోవడమే అన్నారు చంద్రబాబు నాయుడు ఇచ్చాడు వాటి మీద లోన్లు ఉన్నాయి అవన్నీ రద్దు చేసేస్తాం జగన్ అన్న ఇచ్చే ఇళ్లలో మీకు ఒక్క రూపాయి కూడా ఖర్చు అవదు అందరికి ఉచితంగా ఇళ్ళు ఇస్తాం ఇట్లాగా వంద వాగ్దానాలు చేశారు కులానికి ఒక కార్పొరేషన్ సన్న బియ్యం డోర్ డెలివరీ ఇనే ఇన్ని ఒకటి కాదు ఇక ఒక మనిషికి ఒక సామాన్యుడికి ఒక కామన్ మ్యాన్ని ఏ విధంగా టెంప్ట్ చేయాలో ఏ విధంగా అతనికి ఆశ పెట్టాలో ఏ విధంగా అతను అట్రాక్ట్ చేయాలో ఒక పథకం ప్రకారం ఒక ప్రొఫెషనల్స్ చేసిన విధంగా వీళ్ళు చేశారు చాలా గా చేశారు వీళ్ళు నేను అందుకని దాటి మీకు ఆ ఉదాహరణ చెప్పింది నిజం గడప దాటే ముందు అబద్ధం ఊరు దాటుద్దని ప్రజలు కూడా ఆశపడ్డారు చంద్రబాబు నాయుడు ఇంత ఎంత ఇస్తున్నాడు జగన్ అన్న వస్తే ఇంత వస్తుంది మాకు అని ఆశపడ్డారు మళ్ళీ ఇంకోటి ఏంటి ఒక్క ఛాన్స్ ఇవ్వండి మీ జీవితాలనే ఇలా మార్చేస్తాం మీ తల ఇలా మార్చేస్తాం మీకు సొంత ఇంట్లో అసలు ఊహించుకోండి మీ పిల్లల్ని చదివిస్తాం మీ అమ్మాయికి పెళ్లి చేస్తాం మీకు అవసరమైతే ఆ అమ్మాయికి పెళ్లికి అల్లును కూడా మేమే తీసుకొస్తాం ఆ అల్లును కూడా డాక్టర్నో యాక్టర్నో గవర్నమెంట్ ఉద్యోగనో తీసుకొస్తాడు జగన్ అన్న అనే విధంగా వీళ్ళు ప్రజల్లోకి తీసుకెళ్లేటప్పటికి ప్రజలు కూడా ఒక్క ఛాన్స్ ఇద్దామని చూశారు ఇవాళ మీడియా సాక్షిగా మీరు గ్రౌండ్లో ఫీల్డ్లో కనుక వెరిఫై చేస్తే రాష్ట్రంలో ఏ విలేజ్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఓటు తమ చెప్పుతో తామే కొట్టుకుంటున్నాము మా నోటి కాడ కూడా మేమే చెడగొట్టుకున్నాం అని చెప్పి ప్రజలందరూ వైసీపీకి ఓట్లు వేసిన వాళ్ళు మాట్లాడుతున్నారు ఎందుకు మాట్లాడుతున్నారు అనేది ఒక్కసారి ఎలాబరేట్గా మనం డిస్కస్ చేస్తే ఏ పథకమైనా సరే కాపు నేస్తాం అన్నారు ఇవాళ రాష్ట్రంలో కాపులు కాపు మహిళలకి పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయలు చెప్పాడు ఈ రాష్ట్రంలో ఉన్న కాపులు ఎంతమంది అండి ఒక ఈస్ట్ గోదావరి మీకు ఉదాహరణ తీసుకుంటే ఈస్ట్ గోదావరిలో పది లక్షల మంది కాపు సామాజిక వర్గం జనాభా దాంట్లో ఐదు లక్షల మంది మహిళలు ఉన్నారు ఆ ఐదు లక్షల మంది మహిళల్లో నలభై ఐదు సంవత్సరాలు నిన్నటువంటి మహిళలు మూడున్నర లక్షల మంది ఉన్నారు ఇచ్చినటువంటి కాపు నేస్తం అని ఒక ఈస్ట్ గోదావరిలో అంతమంది ఉంటే ఇచ్చినటువంటి కాపు నేస్తం ఎలిజిబిలిటీ యాభై వేల మంది లోపలిచ్చారు మరి మిగతా వాళ్ళు ఒక ఇస్ట్ గోదావరిలోనే అర్హులైన వాళ్ళకి నువ్వు అన్ని లక్షల మందికి ఎగ్గొట్టావే అంటే ప్రతి పథకంలో కూడా రజకులకు నాయి బ్రాహ్మలకు టైలర్లకు డ్రైవర్లకు ఆటో డ్రైవర్లకు ఎవరికైతే ఈ పథకాలు పెట్టాడో నూటికి పది నుంచి ఇరవై శాతం ఇచ్చి ఎనభై శాతం మందికి ఎగ్గొడుతుంది కానీ పెద్ద పెద్ద ప్రకటనలు ఇచ్చి సాక్షి మీడియాలో సాక్షి ప్రింట్ మీడియాలో ఎలక్ట్రానిక్ మీడియాలో కోట్ల రూపాయలు అడ్వర్టైజ్మెంట్స్ ఇస్తున్నారు కానీ అడ్వర్టైజ్మెంట్ల మీద ప్రచారంలోనో ఊదురకొడటం వల్ల ఉపయోగం ఉండదు నిజంగా మాటల వల్ల పేదవాడి కడుపు నిండదు అతనికి ప్రజలకి ఆ లబ్ధి చేకూరితేనే వాళ్ళ కడుపు నిండుద్ది వాళ్ళ జీవన విధానంలో మార్పులు వస్తాయి ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చినాక తెలిసి చేస్తున్నారా చేస్తున్నారా అనేది ఆలోచిస్తే ఇసుక పాలసీని రద్దు చేశారు అమరావతిని నాశనం చేశారు సెంటు భూమితో మాఫియా చేశారు కమిషన్ల కోసం ఇష్టారీతని ప్రవర్తించారు వీటి వల్ల మొత్తం కన్స్ట్రక్షన్ రంగం మొత్తం పడిపోయింది ఇసుక మా ఇసుక వల్ల ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వంలో మా ప్రభుత్వంలో మేము ఉచిత ఇసుక ఇచ్చాం అంతకన్నా ఎవరిస్తారండి ఏం చేస్తారు ఎవడన్నా ఒక ట్రాన్స్పోర్టేషను వెయ్యో పదిహేను వందలో పెట్టుకుంటే వాళ్ళకి ఇసుక లారీ ఇంటికి వచ్చింది ఇవాళ ముప్పై వేల రూపాయలు అవుతుంది ఇసుక ఇరవై వేల రూపాయలు అవుతుంది చిన్న లారీ అయితే ట్రాక్టర్ అయితే పదివేల రూపాయలు అవుతుంది దీనివల్ల కన్స్ట్రక్షన్స్ మొత్తం నిర్మాణ భవన నిర్మాణ రంగం అంతా కూడా కొప్పుకొలిపోయింది డెబ్బై లక్షల మంది భవన నిర్మాణ రంగ కార్మికులు వడ్రంగి తాపి మేస్త్రి బెండర్లు ఎలక్ట్రేషన్స్ వీళ్ళందరూ జీవిస్తూ ఉన్నారు దాంట్లో వాళ్ళందరూ కూడా నెలకి వాళ్ళ పది రోజులు పని దొరికే పరిస్థితి కష్టమైపోయింది కేవలం ఈ వైసీపీ చేస్తున్నటువంటి ఇసుక మాఫియా విధానం వల్ల ఈళ్లమో వేల కోట్లు సంపాదించుకున్నారు దాని మీద సుఖంగా సాఫీగా జరిగిపోతున్నటువంటి వాడ రెక్కల కష్టంతో కుటుంబాన్ని పోషించుకునే భవన నిర్మాణ కార్మికుడు కుదేలైపోయాడు టోటల్గా అమరావతిని షిఫ్ట్ చేయటం కానీ లేదంటే అమరావతిని రద్దు చేస్తానంటాం కానీ అలాగే ఫండ్స్ లేక ఎక్కడికక్కడ వర్కులు టేకప్ చేయకపోవటం వల్ల కానీ డెవలప్మెంట్ అనేది ఎక్కడా లేకపోవటం వల్ల కానీ మొత్తం రాష్ట్రంలో సామాన్యుడి జీవితం ఈ పద్దెనిమిది నెలల జగన్మోహన్ రెడ్డి వైసీపీ పరిపాలన వల్ల తల్లకిందులైపోయింది రాష్ట్రం మొత్తం ఓకే ఇలా జరిగిందని చెప్పుకున్నాం కానీ విజయవాడ సెంట్రల్కి సంబంధించి ఎస్పెషల్లీ మీ ఓటమికి సంబంధించి నాకు ఇప్పటికీ అర్థం కానట్టు రెండు కారణాలు ఉన్నాయి సార్ దాంట్లో ఫస్ట్ వన్ అసలు సెంట్రల్లో మీరు ఓడిపోవడం గల కారణం ఏమై ఉంటుంది అసలు ఎక్కడ పోస్ట్ మార్టం చేసుకున్నారు మీరు ఏంటి రీజన్ ఏం తెలిసింది మీకు దాటి చెప్పిందే మీకు ఏదైతే నిజం గడప దాటి ముందు అబద్ధం ఊరు దాటుద్దని నా కాన్స్టిట్యున్సీలో చాలా ఫోకస్ పెట్టారు చాలా రకాలుగా ప్రజల్ని ఇన్ఫ్లుయెన్స్ చేశారు విపరీతమైనటువంటి డబ్బు ఖర్చు పెట్టారు ప్రలోభాలు చేశారు ఇన్ని చేసినా నేను తొంభై ఏడు ఓట్లతో నేను గెలిచా ఇన్ని చేసిన దాన్ని ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇరవై మూడు సీట్లకే తెలుగుదేశం పార్టీని లిమిట్ చేయాలి ఇరవై మూడు మంది మా ఎమ్మెల్యేలు దాంట్లో చేరారు కాబట్టి అక్కడికే లిమిట్ చేయాలి అనే ఒక మ్యాజిక్ ఫిగర్ కోసం తొంభై ఏడు ఓట్ల మెజార్టీతో నన్ను డిక్లేర్ చేయాల్సినటువంటి చివరి క్షణంలో వీవీ ప్యాట్స్లో కౌంటింగ్లో పోస్టల్ బ్యాలెట్స్ కంట్రింగ్లో దాన్ని రివర్స్ చేసి కరెక్ట్ చేసినటువంటి ఫామ్స్ని దిద్ది పదిహేను ఓట్ల తేడాతో తీసుకొచ్చి ఇరవై ఐదు ఓట్ల తేడాతో డిక్లేర్ చేసుకున్నారు గెలిచామని రెండు వేల పంతొమ్మిది భారతదేశంలో అతి స్వల్పమైనటువంటి మెజార్టీతో ఎన్నికల ఫలితాలు వచ్చిన సీటు బోండావు సీటు భారతదేశంలో అంటే పార్లమెంట్కి జరిగినాయి అనేక రాష్ట్రాల్లో అసెంబ్లీకి జరిగినాయి కొన్ని రాష్ట్రాల్లో ఎలక్షన్ భారతదేశంలో రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో ఇరవై ఐదు ఓట్ల అతి స్వల్ప మెజార్టీ డిక్లేర్ చేసిన సీటు బోండా సెంట్రల్ నియోజకవర్గం అది వాళ్ళకి ఎందుకు కుదిరిందంటే తొంభై ఏడు ఓట్లే నేరో మెజారిటీకి రాబట్టి వాళ్ళకి కుదిరింది ఇప్పుడు ఒక్కొక్క ఎమ్మెల్యే ఎనభై వేల ఓట్లు డెబ్బై వేల ఓట్లతో యాభై వేల ఓట్లతో కూడా వైసీపీ ఎమ్మెల్యేలు గెలిచారు చాలా చోట్ల ఇక్కడ తొంభై ఏడు ఓట్లతో నేను గెలిచా దాన్ని రివర్స్ చేయగలిగారు సరే దాన్ని కోర్టులో ఛాలెంజ్ చేసాం అది కోర్టులో త్వరలో నిర్ణయిస్తారు కానీ రెండు వేల పద్నాలుగులో ఇరవై ఏడు వేల ఐదు వందలు నా ఓట్ల మెజార్టీ ఇవాళ నా మీద తప్పుడు లెక్కలు చూపించి పాతి కోట్ల మె మెజార్టీతో మల్లాది విష్ణు గెలిచాడని రికార్డులు తారుమారు చేశారు లాస్ట్కి చరిత్రహీనుడిలాగా పాతి కోట్లతో మిగిలిపోతాడు ఈ మల్లాది విష్ణు గెలుపు అంటే బోండావం మాది గెలుపు ఇరవై ఏడు వేల ఐదు వందల మెజార్టీతో గెలిచింది గెలుపు దొంగ లెక్కలు తప్పుడు లెక్కలు అధికారంతో డిక్లేర్ చేయించుకోవటాలు ఈ మార్పులు గెలుపులు చేశారు కాబట్టి ఆ రోజున ఆ విధంగా జరిగింది చూడాలి న్యాయస్థానాల్లో ఏం జరుగుద్దు